ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్ర రాయలసీమలో మోస్తరి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కోస్తాలోని పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాలను అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.